నమస్కారం, నా ప్రసాద్ జ్యోత్స్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి మీవీ ఫోర్త్ S100 అండ్ S60, రెండు సౌండ్ బార్స్. ఇవి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇవి మీకు ఇన్బిల్ట్ సబ్వూఫర్స్తో వస్తాయి. నార్మల్గా మనం సౌండ్ బార్స్ కొనాలంటే విత్ సబ్వూఫర్, సబ్వూఫర్ మనకి సపరేట్గా బాక్స్ లాగా అయితే వస్తుంది, సౌండ్ బార్ సపరేట్ అయితే వస్తుంది. సో తలనొప్పి అనమాట వాటిని పెట్టడం, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తే. ఇది అట్లా కాదు, మీకు మీకు లోపలే రెండు సబ్వూఫర్స్ అయితే ఉంటాయి, రెండు ఫుల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఒకటోసారి 100 వాట్, ఇంకోటోసారి 60 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. వీడియో మనం రెండింటిని చూద్దాం. ఫస్ట్ మనం 100 చూద్దాం, S100. S100 ఇది మీకు చూడడానికి కొద్దిగా పెద్ద సైజులో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ అయితే మీకు ఇలా వస్తుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే సౌండ్ బార్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, పవర్ అడాప్టర్ ఉంటుంది, అండ్ ఆక్స్ కేబుల్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు బ్యాటరీస్ ఉంటాయి, రెండు AAA బ్యాటరీస్ రిమోట్ కంట్రోల్ యూజ్ చేయడానికి. యూజర్ మాన్యువల్ ఉంటుంది, వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్ చూసుకుని నెక్స్ట్ ఇంకా సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిజికల్ అవర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఏదైతే ఇక్కడ మీకు గ్రిల్ కనిపిస్తుందో, ఈ చుట్టూ మీకు మొత్తం గ్రిల్ కనిపిస్తుంది, అది మీకు మెటల్ గ్రిల్. మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ హార్డ్ ప్లాస్టిక్ ఉంది. అండ్ ఓవరాల్ ఫస్ట్ ఇంప్రెషన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఫస్ట్ మంచి ఇంప్రెషన్ ఉంది. అండ్ ఇంకా దీని ఫిజికల్ వారీ చూసుకుంటే మాత్రం టాప్లో మీకు బటన్స్ అయితే ఉన్నాయి. పవర్ బటన్ ఉంది, ఇన్పుట్ బటన్, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయొచ్చు. అంటే మీరు పెన్ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ తర్వాత చెప్తాను నేను. సో ఇన్పుట్ అయితే మీరు చేంజ్ చేయొచ్చు. ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ నుంచి కూడా మీరు ఈ పనులన్నీ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ చాలా సింపుల్గా అయితే ఉంది, మీకు వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మ్యూట్ చేయొచ్చు. మోడ్స్ ఉన్నాయి, మోడ్స్ అంటే మీకు సినిమా మోడ్, న్యూస్ మోడ్ ఇట్లా ఉంటాయి, అట్లాంటి మోడ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు మీరు టీవీ చూస్తున్నప్పుడు. అండ్ ఇన్పుట్స్ అయితే మీకు అన్ని అక్కడ ఇచ్చేస్తారు, బ్లూటూత్ కానీ, HDMI కానీ, మొత్తం మీకు అన్ని ఇన్పుట్స్ మీకు రిమోట్లో డైరెక్ట్ ఒక స్విచ్తో మీరు ఒక బటన్ నొక్కితే మీరు ఇన్పుట్ చేంజ్ చేసేయచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అని చేంజ్ చేయొచ్చు. టాప్లో మీకు ఇన్పుట్ బటన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మీకు మొత్తం పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు HDMI పోర్ట్ ఉంది, అండ్ కోయాక్సల్ పోర్ట్ ఉంది. ఒకవేళ మీ టీవీ కోయాక్సల్ అవుట్పుట్ సపోర్ట్ చేస్తే మీరు ఇన్పుట్ అయితే సౌండ్ బార్కి అయితే ఇవ్వచ్చు. ఆక్స్ ఉంది, ఆక్స్ కేబుల్ కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ మీరు మీ ఫోన్ 3.5 ఫోన్ చేయకుండా డైరెక్ట్ కనెక్ట్ చేసి మీరు ఫోన్లో సాంగ్స్ కూడా వినొచ్చు. అండ్ USB ఉంది, USB అంటే మీరు పెన్ డ్రైవ్లో సాంగ్స్ వేసుకొని మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసి వినొచ్చు. అండ్ ఇక్కడ DC 20 వాట్ ఉంది, ఇక్కడ నుంచి మీరు దీనికి పవర్ సప్లై అయితే ఇవ్వాలి. బాక్స్లో మీకు పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని యూజ్ చేస్తే ఫస్ట్ ఇది మీకు ఆన్ అవుతుంది. అండ్ ఇంకా దీనిలో మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది, డైరెక్ట్ మీరు ఫోన్లో బ్లూటూత్ ఎనేబుల్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్ మీరు కనెక్ట్ చేసి మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి కూడా ఈ సౌండ్ బార్ అయితే మీరు వినొచ్చు. అండ్ ఇక్కడ మీకు టాప్లో హుక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు వాల్ మౌంట్ చేయొచ్చు. ఇది మీకు వాల్ మౌంట్ సపోర్ట్తో వస్తుంది, సో డైరెక్ట్ మీరు వాల్ కూడా దీన్ని మౌంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. బాటంలో మీకు రబ్బర్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి, సో మీరు బాటంలో దీన్ని పెట్టినప్పుడు టేబుల్ మీద పెట్టినా కానీ మీకు ఇది ఫిక్స్ అయిపోతుంది, ఈజీగా అయితే మీకు జరగదు అటు ఇటు, సౌండ్ కూడా ఏం రాదు. నెక్స్ట్ ఇంకా దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ కావాల్సింది మనకి సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు దీని స్పీకర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. రెండు ఫుల్ సైజ్ స్పీకర్స్ ఉంటాయి, రెండు సబ్ ఊఫర్స్ అయితే ఉంటాయి దీనిలో మీకు. అండ్ దీనిలో మీకు బేస్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి నేను కొన్ని సౌండ్ శాంపిల్స్ వినిపిస్తాను, ఒకసారి విన్న తర్వాత నేను సౌండ్ గురించి మళ్ళీ మాట్లాడతాను. చూడొచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీకు ఓవరాల్ అయితే మాత్రం సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీ ఇంట్లో టీవీ ఉంది, మీ హాల్లో మీకు మంచి సౌండ్ అవుట్పుట్ కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. S100 ఇది మోడల్ నెంబర్ అయితే. అండ్ మీ నార్మల్ టీవీలో మనకి టీవీని ఇన్బిల్ట్ స్పీకర్స్ మనకి చాలా ఫ్లాట్ ఉంటాయి, బేస్ అయితే ఉండదు, 20 వాట్ అట్లా ఉంటాయి సౌండ్ అవుట్పుట్, మనకి అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఒకసారి మీరు ఇట్లాంటివి కనెక్ట్ చేసి చూడండి మీ టీవీకి HDMI ద్వారా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సౌండ్ అవుట్పుట్ ద్వారా. దీనిలో బేస్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది S60, ఇది కొద్దిగా చిన్న సైజ్ సౌండ్ బార్, ఇక్కడ చూడొచ్చు కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది ఇది మీకు. అండ్ ఇది మీకు 60 వాట్ అవుట్పుట్తో వస్తుంది. దీనిలో కూడా రెండు సబ్ ఊఫర్స్ ఉంటాయి, రెండు స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు సౌండ్ అవుట్పుట్ అయితే మీకు 100 వాట్ వచ్చినట్టు అయితే రాదు, అంత లౌడ్ అయితే రాదు. కాకపోతే ఇది కూడా మీకు బాగానే ఉంది. మొత్తం బాక్స్ కంటెంట్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి, ఎక్కడ మీకు తేడా అయితే ఉండదు. బాక్స్ లోపల మీకు అన్ని అవే ఉంటాయి, రిమోట్ కంట్రోల్ కానీ, ఆక్స్ కేబుల్ అన్ని మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఒకటి మిస్ అవుతుంది, దీనిలో HDMI పోర్ట్ అయితే లేదు. ఆక్స్ ఉంది, కోయాక్సల్ ఉంది, USB ఉంది, సో బ్లూటూత్ కూడా ఉంది, కాకపోతే దీనిలో HDMI లేదు. మీరు టీవీకి HDMI ద్వారా కనెక్ట్ చేయాలంటే లేదు ఆప్షన్,
కోయాక్సల్ నుంచి అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది. దీని ఫిజికల్ ఓవర్లో కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. మీకు కంట్రోల్స్ వచ్చేసరికి మీకు సైడ్కి అయితే ఇచ్చారు, దానికి టాప్లో ఉన్నాయి S100కి. S60కి వచ్చేసరికి మీకు సైడ్ కంట్రోల్స్ ఉంటాయి, పవర్ బటన్ కానీ, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ కానీ, అండ్ ఇన్పుట్ బటన్ కానీ మీకు సైడ్కి అయితే ఇచ్చారు. ఇది ఒక చేంజ్ ఉంటుంది మీకు ఫిజికల్గా. అండ్ సైజ్లో కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది. 60 వాటే కాబట్టి మీకు కొద్దిగా చిన్న సైజులో అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు సౌండ్ క్వాలిటీ కూడా వినొచ్చు. దీన్ని ఒక కాపర్ ఉంటాడు, ఒకవేళ మీకు చిన్న హాల్ చిన్న రూమ్ అయితే మాత్రం ఇది మీకు సెట్ అవుతుంది. కాకపోతే HDMI ఇస్తుంటే చాలా బాగుండేది. దీనిలో ఫైనల్గా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మీకు S100 100 వాట్ సౌండ్ బార్ వచ్చేసరికి ప్రైస్ 4,999 రూపాయలు ఉంది. అండ్ S60 వచ్చేసరికి 60 వాట్ది, ఇది 2,999 రూపాయలు ఉంది. ఇవి రెండు మీకు ఇండియన్ బ్రాండ్ నుంచి వస్తుందంటే మీవీ ఇది ఇండియన్ బ్రాండ్. మీ ఫ్యాక్టరీ విజిట్ కూడా నేను చేసాను ఒకసారి, హైదరాబాద్లో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు వీళ్ళు. అండ్ ఈ ప్రైజెస్ ప్రకారం చూసుకుంటే మాత్రం నాకైతే S100 అయితే పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ ప్రకారం ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్ మీరు 5,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం S100 100 వాట్ ఉంది కదా, ఇది మీకు చాలా బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఒకసారి దీన్ని చెక్ చేయొచ్చు. మీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా, బై లింక్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ మీవీ 4 S100 S60 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.